చాలా సంతోషం అండి. మరొకసారి మీ ముందు చక్కటి అనుభవాలు పంచుకునే అవకాశం నాకు కల్పించారని, ఈ సందర్భంగా మన పరమ గురు బ్రహ్మర్షి పత్రిని గారిని మన మధ్యకి ఆహ్వానిస్తాం. హాస్టల్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానిస్తాం. మీరందరూ చక్కగా మన మధ్య చేరి మంచి జ్ఞానాన్ని మనకు అందించాలని వారందరినీ మనసావాచ కర్మణ. మనందరికీ తెలిసినటువంటి విషయం, గురుగారు బ్రహ్మర్షి పత్రిజి గారు మనందరికీ అందించినటువంటి మహాధ్యాన సూత్రం, మహా ధ్యాన సూత్రం ఆనాపానసతి. ఏంటది ఆనాపానసతి? మహాజ్ఞాన సూత్రం. సేత్ మాస్టర్ అందించినటువంటి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. ఇవి రెండు మన జీవితంలో తెలుసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సూత్రాలు. మహాధ్యాన సూత్రము ఆనాపానసతి, మహాజ్ఞాన సూత్రము నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. సో ఇవి రెండు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటితో పాటు ఒక చక్కటి ఒక ఫార్ములాని మనకు అందరికీ అందించారు పత్రిక గారు. ఏంటి అనంటే, ప్రతిరోజు ధ్యానం, ప్రతిరోజు ధ్యానం. తర్వాత ప్రతి ఒక్కరూ స్వాధ్యాయము చేయాలి. ఏం చేయాలి? స్వాధ్యాయము. చక్కటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలను చదవాలి. ఏ పుస్తకం చదవడం ద్వారా మన ఆత్మ వికసిస్తుందో, మన యొక్క జ్ఞానంతో పాటు చక్కటి జ్ఞానాన్ని మనం తీసుకుంటాము, అట్లాంటి పుస్తకాలు చదవడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి భూమిది. నెంబర్ 3, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఏంటి? సజ్జన సాంగత్యంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే తెలుసుకున్నామో ఈ జ్ఞానము, దాని ద్వారా మనం ఎక్కడైనా సరే కాస్త కాస్త అభిజుగా ఇంబ్యాలెన్స్ అయినా సరే, మనలో ఏదన్నా తెలియనటువంటి ఆ యొక్క అహం మనలో గాను ఉన్నట్లయితే, అబ్బా నేను అద్భుతమైనటువంటి జ్ఞానిని, నాకన్నీ వచ్చు, నేను అన్నీ చదువుతాను, నేను ఆ చక్కగా ధ్యానం చేస్తాను, ఇట్లాంటిది ఏదన్నా ఉంటే, అలాంటి విషయాల్ని పోగొట్టుకునేదానికి అద్భుతమైన వేదిక సజ్జన సాంగత్యం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అహం, ఆ గర్వం ఏదైతే ఉందో అది పోతుంది. ఒక ఆవిడికి శివుడు కనపడుండొచ్చు కాక ఒక గంట స్థితిలోనే, అర్థమైందా? ఇంకొక ఆవిడ వస్తారు, ఏం చెప్తారు? అమ్మ నేను 10 నిమిషాలు కూర్చున్నాను, నాకు బ్రహ్మవిష్ణు పరమేశ్వరు 3 వచ్చేసారు. ఈమెమనుకుంటుంది? నాకు ఒక్కడికే శివుడు కనిపించాడని అనుకుంటుంటుంది అప్పటి వరకు. సో ఎప్పుడైతే మనకంటే అద్భుతమైనటువంటి స్థితిలో ఇంకా చాలామంది ఉన్నారు అనే విషయాలు మనం తెలుసుకుంటామో, అప్పుడు మనలో ఉన్నటువంటి అహం అనేది, అంతేకాకుండా మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను మనము మనకంటే ముందు ప్రయాణించిన వారి ద్వారా, మనతో పాటు ప్రయాణిస్తున్న వారి ద్వారా చక్కగా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఒక్క సజ్జన సాంగత్యంలోనే ఉంది. రామకృష్ణుల వారు చెప్తారు ఏమని, అయ్యా ఈ యొక్క కలియుగంలో ఈ భూమి మీద నాయన మీరు మంచి పనులు చేయాలంటే నా కష్టం చేయలేదు, మంచి మాటలు మాట్లాడదామంటేనా మన అదుపులో ఉండదు ఒక కూరి కష్టం, మంచి ఆలోచనలు చేద్దామంటేనా అది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని, అందరూ చేయదగినది చాలా సింపుల్ అయింది, ఈజీ అయింది, సజ్జన సాంగత్యం చేయండి చాలు. సజ్జన సత్సంగత్తే విత్సంగత్వం. చూసారా? ఎప్పుడైతే ఒక మంచి ఒక మల్లెపువ్వు, చూసారా మల్లెపువ్వు దారంతో కొట్టాం అవునా, మల్లెపువ్వు వాసన దేనికి వస్తుంది? దారానికి కూడా. సజ్జన సాంగత్యంలో అదే జరుగుతుంది. సో ఇదొక అద్భుతమైనటువంటి సూత్రం మనకి ఇచ్చారు సార్. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, నాలుగవది ధ్యాన ప్రచారము. నువ్వు ఏదైతే ధ్యానం చేయడం ద్వారా నువ్వు అనుభూతిని చెందావో, అనుభవం పొందావో, దానిని వెంటనే ఇతరులకి తెలియచేయాలి. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి, ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ ఖచ్చితంగా ఇవి మూడు ఉంటాయి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఉంటుంది. ఈ నాలుగవది మాత్రం మనకు ఖచ్చితంగా ప్రతిసారించినటువంటి ఎక్స్ట్రా ఫార్ములా మనందరికీ. దీని ద్వారానే మనిషి ఎదుగుతాడు. ఈ మూడు పాటిస్తే అలానే ఉంటాడు మనిషి, అద్భుతంగా ఆనంద స్థితిలో జీవిస్తూ ఉంటాడు. ధ్యానం చేసినా, పుస్తకాలు చదివినా, సజ్జన సాంగత్యం చేసినా,
అద్భుతంగా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. కాకపోతే తను ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, తను మానవుడి నుంచి మాధవుడు కావాలి అంటే, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? తను ఇతరులకి ఉపయోగపడాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? పక్కింటి వాళ్ళకి వెళ్ళి, అమ్మా నేను పిరమిడ్ సెంటర్లోకి వెళ్ళా, మోకాల నుంచి తగ్గింది, నా అనారోగ్యం తగ్గిపోయింది, మా మీరు కూడా చేయండి, మీరు కూడా మీ అనారోగ్యాన్ని తగ్గించుకోండి, ఆనందంగా ఉండండి అని ఎప్పుడైతే మన యొక్క ఆనందాన్ని ఇతరులకు పంచుతామో అప్పుడు మనము ఎదుగుతూనే ఉంటాము. నువ్వు ఎంతమందికి ధ్యానం చెప్తావో, నువ్వు ఎంతమందికి జ్ఞానాన్ని అందిస్తావో అంత విస్తారమవుతుంది ఈ యొక్క ఆత్మ చైతన్యము, నీ కాన్షియస్ అంత పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి నువ్వు ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవాలన్నా, ఈ జన్మనే నువ్వు ఒక మంచి మోక్షస్థితికి నువ్వు చేరుకోవాలన్నా, నువ్వు చేయవలసిన ఏకైక పని ఏంటి భూమి మీద అంటే, నీ జ్ఞానాన్ని నువ్వు పొందిన అనుభవాన్ని వెంటనే చెప్పాలి, అందరికి చెప్పాలి. సో ఇది అద్భుతమైనటువంటి ఫార్ములా. వీటితో పాటు మనందరికీ సార్ ఏం చేశారంటే, ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఇచ్చేశారు మనకు. మీరు ఇవన్నీ పాటించండి భూమి మీద, మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉండడమే కాదు, మీతో పాటు మీ సమాజం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పరమాత్మ కూడా హ్యాపీగా ఉంటారు అని సారు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని 9 మూల సూత్రాలను మనకు అందించారు. వాటి గురించి మనం ఒక అరగంట చర్చించుకొని అందరికీ తెలిసిందే, తర్వాత మనం మన సబ్జెక్టులకి మనం వెళ్దాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏంటి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అంటే. 1, దయచేసి అందరూ అనండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆత్మే పరబ్రహ్మము, చెప్పండి. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. శ్వాసే గురువు, శ్వాసే గురువు. దేహమే దేవాలయము. అనుభవమే జ్ఞానము. సమయమే సాధన. సహనమే ప్రగతి. దానమే ధర్మము. ధర్మమే పుణ్యము. సో ఇవి అద్భుతమైనటువంటి ఫార్ములా అవుతున్నారు. ఆత్మే పరబ్రహ్మం చూసారా, ఎంత చక్కగా చెప్పారా సార్. ఇది ధ్యాన సాధన చేసి ఎవరైతే సత్వరూప సంధానం ఆత్మ దర్శనం చేసుకుంటారో వారికి అవగాహన అవుతుంది. ఏం అవగాహన ఉంటుంది తెలుసా? ఓహో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరంలో నేను ఉంటున్నాను, నేను మనస్సును కూడా కాదు, బుద్ధిని కూడా కాదు, నేను ఒక ఆత్మని. ఇది ఫస్ట్ మనం తెలుసుకుంటాం. తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, సత్వమసి అంటే నేను ఏదైతే అయ్యున్నానో నా చుట్టూ ఉండేది కూడా అదేను. ఈ సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మ పదార్థము, అదే పరబ్రహ్మము, అదే ఆత్మ పదార్థము, అదే నేను అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నేను వేరు, వారు వేరు, ఆమె వేరే, నేను వేరే, ఈ మైక్ వేరే, నేను వేరే, ఈ సృష్టిలో ఏదైతే నిండి ఉందో ఇదంతా నేనే. ఈ సత్యం మనకు గోచరించాలి. ఎలా గోచరిస్తుంది? నేను చెప్తే తీసుకునేది కాదు. నేను అద్భుతమైన వంట తయారు చేశాను, గుత్తొంకాయ కూర మంచి ఫార్ములా వేశాను, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది, నేను తింటున్నా, బ్రహ్మాండంగా ఆస్వాదిస్తున్నా. మీకు చెప్తే ఏమవుతుంది? మీకు వెంటనే నోరు ఊరుతుంది. అంతే, ఏం జరుగుతుంది? ఆ నోట్లో లాలాజలం ఊరుతుంది, అబ్బా దాని ఉందని సార్ చెప్తున్నాడు. కానీ దాని రుచి మీకు ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని మీరు అద్భుతంగా తయారు చేయగలిగితే, అదే ఫార్ములా ఉపయోగించి అప్పుడు దాని నోట్లో వేసుకుంటే, ఓహో ఎంత బాగుందో ఇది, ఆ సత్యం తెలుసుకోవాలి. సో నేను ఏదైతే అయి ఉన్నానో ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర అంతా కూడా బ్రహ్మ పదార్థమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2, జీవుడే దేవుడు. జీవుడే దేవుడు.
మనము దేవుడు అనగానే మీ అందరి మధ్యలో ఏర్పడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానం ఏంది నాయన అంటే, ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు మేడం? ఎస్, అంటే ఇప్పుడు ఈ ప్రిన్సెస్కి వచ్చి కొద్ది రోజులు సాధన చేశారు కాబట్టి ఈ సమాధానం మీ దగ్గర వచ్చింది. మామూలుగా జనరల్గా వెళ్ళి దేవుడు అడుగుతాడంటే గుళ్ళో ఉంటాడు. ఎక్కడుంటాడు? గుళ్ళో ఉంటాడు. సహజం చెప్పండి. ఎస్, మనం ఎవరిని తప్పట్టు, వాళ్ళు కరెక్ట్. వాళ్ళు గుళ్ళో భగవంతుణ్ణి దర్శిస్తుంటారు. మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా అండి. అంతే కదా, ప్రతి ఒక్కరూ తల్లిగర్భం నుంచి బయటపడాలి, అదే దోగాడాలి, మోకాలు బలగొట్టుకోవాలి, లీయాలి, నడవాలి, పరిగెత్తాలి. మనం కూడా చూసారా, ఎప్పుడైతే పూజ, ఈ యజ్ఞము, యాగాదులు, జపాలు, స్తోత్రాలు ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఆధ్యాత్మిక ఎదుగుదల. పూజ వలన నీకు పుణ్యము కలుగు, జపము వలన నీకు జయము కలుగు, ధ్యానము వల్ల నీకు జ్ఞానము కలుగురా. శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవ. అంటే మనకు అన్నీ కావాలి. పూజ కావాలి, చూసారా, పూజ కావాలి, జపము కావాలి, అన్నీ ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వెళ్ళాలి. సో కాబట్టి జీవుడే దేవుడు. ఎవరు మన లోపల ఉన్నటువంటి మన యొక్క ఆత్మ ఎవరినాయనంటే, ఆ యొక్క బ్రహ్మము నుంచి, ఆ మూల చైతన్యం నుంచి విడిపడినటువంటి ఒకనొక ఒక పార్ట్, ఒక పార్ట్ చాలా చిన్న పదార్థం. ఇప్పుడు మన గర్భం నుంచి పుట్టినటువంటి మన బిడ్డ ఖచ్చితంగా మనలోనే ఉన్నటువంటి గుణాలన్నీ కలిగి ఉంటాడు. కలిగి ఉన్నాడండి, ఖచ్చితంగా కలిగి ఉంటాడు. ఎలాగైతే అద్భుతంగా వెలుగుతున్నటువంటి ఒక అగ్నిగుండం నుంచి ఒక నిప్పురవ బయట వచ్చింది అనుకోండి, దానికి ఏ గుణాలైతే ఉన్నాయో అదే గుణాలు దీనికి కూడా ఉంటాయా? ఉంటాయా ఉండవు? ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఒకనొక మూల చైతన్యం నుంచి అద్భుతమైన అనుభవాల కోసం ఈ భూమి మీదకి ల్యాండ్ అయినటువంటి, మన ద్వారా ఈ భూమి మీద అనుభవాలు పొందేదానికి మన శరీరాన్ని ఎంచుకొని ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక ఆత్మ సకలము మంది. కాబట్టి మన లోపల ఎవరైతే ఉన్నారో వారే భగవంతుడు. ఆది శంకరాచార్యులు ఏమన్నారు? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. నీ లోపల ఉన్నటువంటి ఆ జీవుడే నాయన దేవుడు. సనాతనంగా నీలో నివసిస్తున్నటువంటి ఆ బ్రహ్మ పదార్థమే దేవుడు అనే విషయాన్ని ఆయన చక్కగా చెప్పారు. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇక మూడవ సూత్రము, దేహమే దేవాలయము. దేహమే మనమందరము అనుకుంటున్నాం, ఇప్పటి వరకు అనుకున్నాం ఏమని, ఈ శరీరము మాంసం ముద్ద, ఈ శరీరము మాంసం ముద్ద, ఈ శరీరము రకరకాల అయినటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలోచించుకుంటుంది శరీరము. కానీ ఈ శరీరమే దేవాలయము అనే విషయాన్ని మనము అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాము. భగవంతుడు మన లోపల నివసిస్తున్నప్పుడు మన గుళ్ళో భగవంతుడు ఉన్నాడు కాబట్టి దాన్ని ఏమన్నాము? దేవాలయము అని అన్నాము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? మన లోపలే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ శరీరము దేవాలయము. దేహో దేవాలయం, శరీరమే దేవాలయం. నీదు దేహము, నీదు దేహము మధ్యాహ్నము కాదు, జంతు శవములందలి పాతి పెట్ట. నీదు దేహము దైవ నివాసమురా, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవ. మనము మన శరీరము దేవాలయము అని అనుకోనన్ని రోజులు మన శరీరంలోకి రకరకాల అన్ని ఇంజెక్షన్స్ ఎక్కించాం, ఎక్కిస్తూ వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? మన శరీరాన్ని ఒక అద్భుతమైనటువంటి మంత్రపిండంగా మనం మార్చుకున్నాము. ఒక దేవాలయంగా దాన్ని మనం హాయిగా, ఎంతో హ్యాపీగా దాన్ని ఉంచుతున్నాము. దాన్ని నొప్పించకుండా, బాధించకుండా. ఎందుకని? ఈ శరీరము ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ భూమి మీద, అంతకాలం నువ్వు నీ ఆత్మ అనుభవాలు పొందుతుంది. నువ్వు ఈ శరీరం నుంచి కేర్ తీసుకోలేదనుకో, ఈ శరీరం గురించి పట్టించుకోలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంట్లో చేరారండి, అద్దెంట్లో ఆ ఇంటిని క్లీన్ చేసుకోవటం లేదు, చక్కగా బూజు అట్లే పెడుతున్నారు, క్లీన్ చేసుకోవటం లేదు. ఓనర్ ఏం చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు? అమ్మ ఖాళీ చేయమ్మా, వద్దమ్మన్నారు ఇక్కడ. అలాగే ఈ దేహాన్ని మనం ఎంతో ప్రేమతో, ఆప్యాయంతో, గౌరవంతో, ఆనందంతో దీన్ని మనం చూసుకున్నట్లయితే అంతకాలము మన లోపల దైవము ఉంటుంది. దీన్ని మనం కేర్ తీసుకోలేదనుకో, కేర్ తీసుకోలేదు,
ఏమవుతుంది? దీంట్లో ఉండడు, దీంట్లో ఉండడు, ఇంకొక శరీరాన్ని ఎత్తుకుంటాడు, హాయ్ హ్యాపీ. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక నాలుగవ ఫార్ములా, శ్వాసే గురువు అని చెప్పాడు. ఈ భూమి మీద జ్ఞానం అందించడి గురువులు ఎందరో కానీ ధ్యానం గురించి చెప్పేవాడు ఒక్కడే గురువు. ఎవరు? మన గురువు పత్రికి. ఎంతోమంది జ్ఞానం గురించి చెప్తారు, రకరకాలుగా చెప్తారు, కానీ మన గురువు ఒకటే చెప్తారు. ఏం చెప్తారు? రే నేను గురువును కాదురా, నీ స్వాసే నీ గురువు రా అంటాడు. చూసారా ఆయన ఏమంటాడు? ఎప్పుడు కూడా నేను గురువును కాదు, నువ్వు తెలుసుకో, నీ శ్వాస నువ్వు పట్టుకో, అది నీకు చక్కగా నీకు ఏం చెప్పాలి అన్నీ చెప్తు. ఎందుకని శ్వాసే గురువు, శ్వాసే గురువు ఎందుకు? గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? గురువు అంటే చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకోపోయేవాడు గురువు. అంటే ఒక అజ్ఞాని జ్ఞానిగా మార్చేవాడు గురువు. సరేనా? ఒక అజ్ఞానిని జ్ఞానిగా మార్చేవాడు గురువు. ఇక్కడ పత్రిసారి ఎవరిని మార్చడం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పత్రిసారి ఎవరిని మార్చడం లేదు, మన పక్కన వంటి వాళ్ళని మనం మార్చడం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? శ్వాసన మీద ధ్యాస పెట్టడం ద్వారా ఎవరికి వారు మారుతున్నారు. అవునా? ఇంకొక విషయం కొద్దాం. గురువు అంటే ఎవరంటే నీకు మోక్ష మార్గాన్ని చూపేవాడు గురువు. మోక్ష మార్గాన్ని చూపించేవాడు గురువు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మన శ్వాసని పట్టుకోవడం ద్వారా మన అంతరాత్మ వైపు మనము ప్రయాణం చేస్తున్నాము. మన అంతరాత్మ వైపు మనం తీసుకెళ్తున్నటువంటి ఆ శ్వాసే మన యొక్క గురువు. కాబట్టి ఎవరైతే శ్వాసను నమ్ముకుంటారో, మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు అదే కదా మనం ఉండే. ఆలు బిడ్డలు రారు, మన తమ్ముడు రారు, బంధములు రావు, సాధనక వచ్చిన వల్ల కాదు వరకే. ఎక్కడిదాకా వస్తారు? వస్తే అర్దాకా వస్తారు. టాటా బాయ్ బాయ్. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఏంటంటే మరుపు. ఏంటండి? మరిచిపోవడం. వల్ల కాడుకు పోతే అక్కడ వేదాంతం వచ్చేస్తుంది. అక్కడి నుంచి బయట ఇంటే రాగానే జస్ట్ అది మర్చిపోతాం. మళ్ళీ ఇక్కడ 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 ఇక్కడెక్కడ ఇచ్చుకుంటాం, మళ్ళా మళ్ళీ మనసు యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ నా బిడ్డ, నా సంతానం, నా తల్లి, నా కుటుంబం, మళ్ళీ ఇక్కడ వచ్చాం. కాబట్టి ఏవి రామంతో కూడా కాబట్టి మనము ఎవరిని నమ్ముకోవాలి? పుట్టినప్పటి నుంచి చివరి వరకు మనతో పాటే ఉంటూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి మన గురువు శ్వాస. ఆ శ్వాసని మనం పట్టుకోవాలి. ఇది శ్వాసే గురువు అనేది సారు చెప్పారు. ఇంకా ఐదవ ఫార్ములా, అనుభవమే జ్ఞానము. ఏం చెప్పారు? అనుభవమే జ్ఞానం. చక్కగా మైక్ పట్టుకోలేడా? ఆహా, అనర్గళంగా మాట్లాడేసి ఉపన్యాసం ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుందండి? ఎన్ని అయిపోతుంది ఇంత సార్? ప్రతిదీ కూడా అనుభవించాలి, ఆచరించి అనుభవించాలి, ఆచరించి అనుభవించాలి, అనుభూతి చెందాలి, అనుభూతి చెందాలి. అప్పుడు ఆనందం ఉంది, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. పిల్లవాడిని మంటలో చీపటి దాకా కాల్చుంది కాల్చుంది అని అంటే వాడిని వింటాడు? వింటాడా? వినడు. ఎప్పుడో ఒకసారి అమ్మలేని చూసి ఆ పురి ఇక్కడ పట్టుకుంటాడు, పట్టుకుంటాడు, పట్టుకోడా, పట్టుకుంటాడు. ఎందుకని? వాడికి ఆ అనుభవం కావాలి, వాడికి ఆ అనుభవం కావాలి. మనమేమో పిల్లవాడిని చక్కగా వ్యాపారం చేసుకోవాలంటాడు తండ్రి. ఒరే నా తర్వాత ఎవరు లేదు, అక్కడ చూసుకోను, వ్యాపారం బాగా జరుగుతుంది, వీడు నేను ఇంజనీరింగ్ చేయాలి. వీడేమంటాడు? నేను ఇంజనీరింగ్ చేయాలి, నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. వాడికేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం ద్వారా ఏ జ్ఞానం కావాలనో ఆ జ్ఞానం వాడికి కావాలి. వీళ్ళ నాన్న ఏమో ఇక్కడ కూర్చోమన్నాడు. సరే, వాళ్ళ నాన్న పోరుబడలేక అక్కడ పోయి కళాలో కూర్చుంటాడు. సంవత్సరం తిరిగే తలకి మార్చిలో లెక్కలు చూస్తే ఏమైపోతాయి? సారుమారైపోతాయి. ఏంటి అన్నీ నష్టాలి. మరి ఏంటి రైతు జరిగింది నాయన అంటే, నీకు చెప్పాను కదా నేను అప్పుడే నాకు ఈ దుద్దు నేను ఆడికి వెళ్తాను. అప్పుడు తీసుకుపోయి ఏడు నీకు దూరం కొడుతాను, ఎండు బాగా ఏడు ఉన్నదే ఉంటుంది, నేను చూసుకుంటే ఎట్లా ఉంటా అని చెప్పి ఆయన తిరిగి. అనుభవమే జ్ఞానము. నేను చెప్పిన మాట విన్నా? నన్ను నేను చేస్తుంటే నువ్వు హాయిగా చేసుకోండు. కాబట్టి అనుభవమే జ్ఞానము. ఏది కూడా అనుభవించాలి. నేను చెప్తున్నా, నేను ఆచరిస్తున్నా, నాలో ఏదైతే ఉందో
అదే అందరిలో ఉందనే సత్యాన్ని నేను గ్రహించాను, నేను ఆచరిస్తున్నా. మరి నేను చెప్పినంత మాత్రాన మీరు ఆచరించాల్సిన అవసరం లేదు, మీకై మీరు అనుభవించాలి. ఇదేనా సరే? మనోళ్ళు అంటారు, ఎన్ ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ ఎ న్యూ డాక్టర్ అంటారు. విన్నారా ఈ సామెత? అంటే ఏమని, మోకాళ్ళు వచ్చిన తగ్గల ఎంతో డాక్టర్లు మార్చిద్దాం, కానీ పక్కింట్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడ మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ చక్కగా మంచి వైద్యం తీసుకొని ఆవిడ మోకాళ్ళని బాగు చేస్తుంది. అర్థమైందా? ఆవిడ దగ్గర తెలిస్తే ఆవిడ చెప్పే వైద్యం మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా ఎందుకని తగ్గుతుంది? ఈవిడికి అనుభవ జ్ఞానం ఉంది. అనుభవ జ్ఞానం ఏది చేస్తే తన మోకాళ్ళకి తగ్గిందో ఆ ఫార్ములా మీకు చెప్తుంది. ఏ ఫార్ములా? ఏం చెప్పినమ్మా, నువ్వు తమ్మును కుర్చీలో కూర్చొని రెండు చేతులు కట్టేసుకొని శ్వాసతో కూడి ఆయన ధ్యానం చేసుకోవాలి. నేను ఇలా చేశాను, అన్ని డాక్టర్లు తిరిగారు, నా మోకాళ్ళు నీకు తగ్గలేదమ్మా, నేను చేసింది అదే నువ్వు ఒకటి. అనుభవమే సమయమే సాధన, ఏంటికోటి సమయమే సాధన. ధ్యాన సాధనకై సమయము లేదనుసు కొందరు గుంకుచుండ, సమయమే లేకున్నా సాధనే లేదు కదా. లేదు సార్, 10 నిమిషాలు ధ్యానం చేయండి, టైం లేదు సార్, టైం లేదు. కాదు సార్, 10 నిమిషాలు సార్ మీకోసం. మీరు ఎక్కడ సార్ చూస్తున్నారు? మీరు పొద్దున్న లేస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, టైమే లేదు, టైమే లేదు. సాయంత్రం అరగంట పసుపు కుంకుమ సీరియల్ టైం దొరుకుతుంది బ్రహ్మాండంగా, అవునా? బజార్లో టీ కొట్టు కాదు, టీ తాగడానికి టైం దొరుకుతుంది, టైం దొరుకుతుంది. హాయిగా బాతాకాని వేసేదానికి టైం దొరుకుతుంది, కానీ కూర్చొని ధ్యానం చేయమంటే మాత్రం టైం లేదు. సమయం వెచ్చించకుండా సాధన అంటే పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? చదవాలి. చదవకుండా పాస్ అవ్వాలంటే కాబట్టి ఎవరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో అంత సాధన జరుగుతుంది. కాబట్టి సమయాన్ని మనం ఎంత కేటాయిస్తామో ధ్యానానికి, మీరు ఎంతైనా కేటాయించండి. అరగంట కేటాయిస్తే అరగంట సాధన, గంట కేటాయిస్తే గంట సాధన, 5 గంటలు కేటాయిస్తే 5 గంటలు సాధన. పూర్తి స్వేచ్ఛ మీకు. అరగంట చదివిన అబ్బాయి ఇంటికి ఫస్ట్ వస్తాడు, గంట చదివిన అబ్బాయి ఇదికి ఫస్ట్ వస్తాడు, 5 గంటలు చదివిన అబ్బాయి టౌన్. నీ ఆత్మ ఎంత త్వరగా అభివృద్ధి చెందాలంటే, వికసించాలంటే నువ్వు సాధనా సమయాన్ని అంత పెంచాలి. తర్వాత నెక్స్ట్ ఫార్ములా, సహనమే ప్రగతి. ఏం చెప్పారు? సహనమే ప్రగతి. సహనము లేకుండా ప్రగతి ఉండదు ఎవరైనా సరే. ఓపిక, ఓర్పు ఏముండాలి? ఓర్పు. మనం ఏం చేసినా, మనం ఏం చేసినా సరే ఓర్చుకునేవాళ్ళు ఒకరు ఉండరు. ఎవరు తెలుసా? ఈ భూమి మీద మానవులు ఏది నీతి కార్యక్రమాలు చేసినా, ఏది మంచి కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా ఓర్చుకుంటున్నారు. ఎవరు వాడు? భూమాత. ఎంత ఓర్పు ఆవిడికి, ఎంత సహనము. నువ్వు ఏమైనా ఓర్చుకు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందా. ఒక ఆవిడ ఉంది, ఒక ఆవిడ, వాళ్ళ ఆయన ఉదయాన్నే క్యారేజ్ రెడీ చేసింది, ఇంటికి ఆఫీస్కి వెళ్తున్నాడు, క్యారేజ్ పెట్టింది. పెట్టగానే ఏదో చిన్న మాట అనేసింది పొరపాటున ఆయన అన్నాడు. ఆయన అన్న వెంటనే, ఆయన అనిన వెంటనే ఈవిడ కూడా తిరిగి ఒక మాట అనింది అనుకో అనేసింది వెంటనే ఆయన క్యారేజ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, నా భార్య ఎందుకు అట్లా అనింది నన్ను, నా మీద ఎందుకు తిరగబడింది, నా అంతు చూడాలి సాయంత్రం ఇంటికి పోయి, ఏం చేయాలి చూడాలి, రకరకాల పర్సెప్షన్స్ పెట్టుకుంటాడు. ఈవిడ ఇక్కడ చేరి నన్ను అన్నాడు కదా అనవసరంగా, నన్ను అంటే అన్నాడు మా వాళ్ళు నన్ను అడుగుతారు, అది నా, అది నాకు అక్కడ వచ్చి నన్ను అంటే వయం కాదు, వాళ్ళంటే గొప్ప. సో ఈవిడ ఇక్కడ ఆయన మీద సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఈవిడ ఏం చేస్తుంది? కాఫీ ఇస్తుందా? ఇవ్వదు, హాయిగా మంచం మీద పడుకోరు. సో ఇది జరిగింది. అదే ఆవిడ ఉదయాన్నే క్యారేజ్ ఇస్తూ ఆయన ఆ అనిన మాటకి మౌనంతో గమ్మనుండిపోయి క్యారేజ్ ఇచ్చేసి హాయిగా గమ్మను వెళ్ళిపోతే గమ్మకి వెళ్ళిపోయాడు. ఈ గమ్మ వెళ్ళిపోయింది, క్యారేజ్ ఇచ్చింది, ఏం మాట్లాడు. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఆయన ఆఫీస్కి వెళ్ళి, సరే నా భార్యని నేను ఒక మాట అన్నానే పొరపాటున, అయినా ఆవిడ ఏమనింది నన్ను? ఏమీ అనలా, గమ్ముగా అయిపోయింది. మరి నేను ఎందుకు అన్నాను ఆవిడ్ని? నేను అనింది తప్పు కదా. సాయంత్రం ఇంటికి రాగానే, సాయంత్రం ఇంటికి రాగానే ఆయన రాగానే ఈవిడ కాఫీ ఇస్తూ ఇచ్చినట్టు వెంటనే ఆయన నుంచి వచ్చే వేలాడేది సార్, సారీ అబ్బా. ఏమంటాడు? సారీ అబ్బా. ఏమండి ఎందుకు అంటే, ఈవిడ ఒక ధ్యానం. అప్పుడు అన్ని విషయం అప్పుడే మర్చిపోయింది, అన్ని విషయం అప్పుడే మర్చిపోయింది.
సో ఆ వేలైనప్పుడు వెంటనే అతని నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? సారీ. ఏమనుకోవద్దు. ఇక్కడ ఏమైంది? ఆవిడ ఎంతో గొప్పదైంది అతను. కేవలం కేవలం ఓర్పు, సహనము, దేనికి అధ్యాత్మం, దేనికి అధ్యాత్మం, ఎప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వాలి, రియాక్ట్ కావాలి ఎప్పుడు. సో సహనం అనేది మనిషిని ఉన్నత స్థితికి ఈజీగా చేరుస్తుంది. ఎంత ఓర్పుతో నువ్వు ఉంటావో, ఎంత ఓపికతో సాధన చేస్తావో, అంత ఉన్నత స్థితికి మనం చేరుకుంటాం వెంటనే. కాబట్టి సహనమే ప్రగతి. తర్వాత ఎందులోది? దానమే ధర్మము. ఏంటి సార్? దానమే ధర్మము. సరే, మనము ఎంతో డబ్బు సంపాదిస్తాం, ఎంతో డబ్బు అయితే మనం ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి అద్భుతమైన గుణము దాన గుణము. ధనము వెంట రాదు, దానము తప్ప. ధనము నీతో రాదు. నువ్వు కోట్లు కోట్లు నోట్లు నోట్లు సంపాదించినా అది నీతో పాటు రాదు, రాక రాదు. నువ్వు చేసినటువంటి ఆ ధర్మం దానమే నీకు వస్తుంది. దానం ఎలా చేయాలి? ఎలాంటి దానం చేయాలి? నిస్వార్థ పూరితమైనటువంటి, ఎలాంటి ఆశించినటువంటి దానం. మనోళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు సామెత ఏమని, ఈ చేస్తామని చేసే దానము ఈ చేయి తెలివి. నేను ఇందుని 50 వేలు ఇచ్చే దానం వస్తుంటాను. మొన్న వచ్చారా గణేష్ చూసిన వాళ్ళు, సరే దాని సార్ ఒక 50 వేలు రాస్తాం. సో ఇది ఇది ఉండకూడదు. లేదంటే ఆ భగవంతుడు ఏ ఓడిస్తాడు, మనం ఏ ఓడిస్తే ఆయన ఏ ఓడిస్తాడనే మాట కూడా ఉండకూడదు. అర్థమైందా? అంటే నిస్వార్థంగా ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా చేసేటువంటి దానమే కరెక్ట్ దానం. అదే ధర్మం, అదే ధర్మం, అదే పుణ్యం. ధర్మమే పుణ్యము. ధర్మమే పుణ్యము. నాయన, ఈ భూమి మీద నువ్వు ఎప్పుడైతే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తావో, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తావో, అదే నీకు కలిగేటువంటి పుణ్యము. ఏంటి నీ ధర్మము? ఏంటి నీ ధర్మము? స్వధర్మము పరధర్మము. స్వధర్మము పరధర్మము. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నీ చుట్టుపక్కల వారందరినీ ప్రేమించాలి. నువ్వు మహాజ్ఞానిగా ఎదగాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా జ్ఞానులు, నీ జ్ఞానాన్ని అంతా అందించి వాళ్ళు కూడా తయారు చేయాలి. నువ్వు ఆనందంగా ఉండాలి, అందరినీ ఆనందపరచాలి. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో అద్భుతంగా మనం ఒక మంచి స్థితిలో మనం ఉండేదానికి చక్కగా ఈ నవరత్నాలను మనకు అందించారు సార్. సో సార్కి ఒక థ్యాంక్స్ చెప్పండి.